బీజేపీ పాలనలో దేశంలోని కీలక వ్యవస్థలని నాశనం చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అటకెక్కించారని, స్కాలర్షిప్లను ఆపేశారని మండిపడ్డారు. పేదలు గొంతెత్తితే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా అనిల్ అంబానీ లాంటి వ్యక్తులకు లబ్ది చేకూరుస్తున్నారంటూ రాహుల్ నిప్పులు చెరిగారు. విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలతో భారత రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నారు. మొన్న ముస్లిం బ్రదర్హుడ్తో ఆర్ఎస్ఎస్ను పోల్చిన రాహుల్ ఇప్పుడు లండన్ టూర్లో విమర్శల దాడి మరింత పెంచారు. లండన్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మరోసారి ప్రధానిపై విరుచుకుపడ్డారు. ఉన్నావ్ అత్యాచారం, పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీ కేసులపై ఇంతవరకు ప్రధాని ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల పేరిట దేశాన్ని విడదీస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, ఆర్బీఐ వ్యవహారాల్లో కేంద్రం పదే పదే జోక్యం చేసుకుంటోందని విమర్శించారు. మోడీ హయాంలో అనిల్ అంబానీ వంటి వాళ్లు తప్ప ఇంకెవరూ బాగుపడలేదన్నారు. చైనా ఒకరోజులో 50,000 ఉద్యోగాలను సృష్టిస్తోంటే భారత్ మాత్రం 450 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతోందని విమర్శించారు. एक शब्द नहीं कहते प्रधानमंत्री जी. उत्तर प्रदेश में उनका एमएलए महिला का रेप करता है. जो बेटी बचाओ की बात करते थे, बेटी पढ़ाओ की बात करते हैं, एक शब्द नहीं कहते. मगर सबसे गलत काम जो हमारे देश के इंस्टीट्यूशन है, जिन इंस्टीट्यूशन ने हमारे देश को खड़ा किया है, हमारे देश की रक्षा करते हैं, सुप्रीम कोर्ट, इलेक्शन कमीशन, आरबीआई, ये जो हमारे एक प्रकार से हमारे देश की दीवारें हैं, इनको तोड़ने का काम करते हैं. మరోవైపు తమ కుటుంబం గాంధీ ఇంటి పేరును వాడుకోవడంపై యూకేలో రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు. మీకు గాంధీ ఇంటి పేరుంది, ఇంతకంటే ఏం కావాలంటూ ఓ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు రాహుల్ స్పందించారు. తనను సామర్థ్యం ప్రకారం అంచనా వేయాలని, గాంధీ ఇంటి పేరు చూసి కాదని స్పష్టం చేశారు. గతేడాది అమెరికా పర్యటనలో కూడా రాహుల్ వారసత్వ రాజకీయాలపై స్పందించారు. అసలు ఇండియా మొత్తం వారసత్వ రాజకీయాలపైనే నడుస్తుందని వ్యాఖ్యానించి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకున్నారు. అయితే ఈసారి మాత్రం ఆయన నేరుగానే సమాధానమిచ్చారు.